విజయకేలాద్రి దివ్యక్షేత్రం. 1965 సంవత్సరంలో పెద్దజీయ స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్న సమయంలో అప్పటి ఆలయ కమిటీ పెద్దలంతా శ్రీ పెద్దజీయ స్వామివారిని ఆశించారు. శ్రీ స్వామివారు కూడా ఈ విజయకేలాది పర్వతాన్ని చూచి ఇది చాలా గొప్పదని, దీనిపై భవ్యమైన ఆలయాలు నిర్మాణం చేయాలని సంకల్పించి శిలామయంగా 350 విశాలమైన మెట్ల మార్గం ఏర్పరిచారు. సంకల్పం మంచిదైతే కావలసినవన్నీ వాటికవే సమకూరుతాయి అనడానికి నిదర్శనం విజయకేలాద్రి ఆలయ సముదాయ నిర్మాణం. శ్రీ పెద్దజీవ స్వామివారు 56 ఏళ్ల క్రితం చేసిన మహాసంకల్పం. శ్రీమతాచార్యుల్లో మణిపూసలా ప్రకాశించే మహానుభావులు భగవత్ రామానుజులు. భూమిని పునీతం చేసిన గొప్ప జగదాచార్యులు శ్రీ రామానుజుల సహస్రాబ్ది సందర్భంగా ఆ మహనీయుని సేవలో మన విజయకేలాద్రిపై ఈ భవ్యమైన దివ్య ఆలయాల ప్రతిష్ట జరుపుకోవడం ఎంతో శుభదాయకం. ఇలాంటి ఒక చారిత్రాత్మక సన్నివేశంలో పాల్గొనే అదృష్టం ఇక్కడి భక్తజనులకు లభించింది. గుంటూరు జిల్లా సీతానగర్లో మన జెడ్ వేద విద్యాలయం వెనుక భాగంలో కురువై ఉంది. శ్రీ విజయకేలాద్రి పర్వతరాజం కృష్ణానదీ తీరంలో వెలిసిన ఈ క్షేత్రం పరమ పావనం. స్వయంగా అర్జునుడే తపమాచించిన అద్రిరాజం. ఇది సకల దేవతా నిలయం. కృష్ణమ్మ తరంగాలు నిత్యం తాగుతూ ప్రవహించే విజయకేలాద్రి ప్రాశస్త్యం అమోఘం. ఉత్తరవాహినిగా నది ప్రవహిస్తుండడం ఏ క్షేత్రానికైనా అత్యంత శ్రేయోదాయకం. తిరుపతికి ఉత్తరంలో పుష్కరం ఉండడం విశేషం. ఇక ఈ క్షేత్రానికి మూడు వైపులా నదీమతల్లి ప్రవాహం వాస్తురీత్యా అత్యంత శుభదాయకం. సకల సంపత్ప్రదము శ్రీరంగం లాంటి దివ్యక్షేత్రంలో కావేరీ నది ఏ విధంగా మూడు వైపులా ప్రవహిస్తుందో అదే తరహాలో విజయకేలాద్రికి కూడా మూడు వైపులా కృష్ణమ్మ నదీ జలాలు ప్రవహిస్తున్నాయి. తిరుపతి శ్రీరంగం లాంటి దివ్యక్షేత్రాల సమ్మిళితంగా అంతటి అద్భుత వైభవంతో విజయకేలాద్రి విలసిల్లుతుందని, తద్వారా రాష్ట్రానికి దేశానికి సర్వశుభాలు కలిగిస్తుందని వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామివారి దివ్య మంగళాశాసనములతో ఈ విజయకేలాద్రి పవిత్ర నగరరాజ్యమై భక్తులకు కొంగు బంగారమై వరాలిచ్చే దివ్య దేవతా నిలయమై కొలువు తీరింది. విజయకేలాద్రి లాంటి పరమ పవిత్ర అద్రిపై 10 ఆలయాల్లో కొలువు తీరిన భగవంతుని దర్శించడం జన్మ జన్మల భాగ్యం. సకల సంపద కారకం, ముక్తిప్రదాయకం. రండి, సకల సంపదలను అందించే ఈ విజయకేలాద్రిపై సకల దేవతలను కొలుచుకుందాం. భగవద్ రామానుజాచార్యుల 1000 పండుగకు కానుకగా మన ఆచార్యుల వారు అందించిన ఈ సదవకాశాన్ని అందరము అందుకుందాం. భావితరాలకు మన సంస్కృతిని అందిద్దాం. జై శ్రీమన్నారాయణ. Yeah.
అష్టలక్ష్మిలు మాయి అష్టలక్ష్మి అష్టలక్ష్మి ఒక్కొక్కరి అష్టలక్ష్మి Thank you.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.